నరసింహారెడ్డి పలు ల్యాండ్ సెటిల్మెంట్లు భూ వివాదాల్లో తలదూర్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నరసింహారెడ్డితో పాటు అతని కుటుంబీకుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 6 చోట్ల సోదాలు చేపట్టిన ఏసీబీ హైదరాబాద్తో పాటు మొత్తం 34 చోట్ల ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఉప్పల్ సీఏగా పనిచేసిన నరసింహారెడ్డి పలు ల్యాండ్ సెటిల్మెంట్లు భూ వివాదాలు తలదూర్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నరసింహారెడ్డితో పాటు అతని కుటుంబీకుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 6 చోట్ల సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు హైదరాబాద్తో పాటు మొత్తం 34 చోట్ల ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇక పూర్తి అప్డేట్కి సంబంధించి మా కృష్ణ, మా ప్రతినిధి కృష్ణ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, రాజేంద్ర, ఏదైతే మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపైన ఈరోజు తెల్లవారుజాము నుంచి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఇతను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్పి అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే మొత్తం 12 చోట్ల అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఉప్పల్ సీఏగా, తర్వాత చిక్కడపల్లి ఏసీపీగా పనిచేసిన నరసింహారెడ్డి అనేక భూ తగాదాల్లో సెటిల్మెంట్లు చేయడమే కాకుండా పెద్ద మొత్తంలో డబ్బులు స్వాహా చేసినట్లుగా కూడా తెలుసుకున్నారు. ఇందుకోసం అని చెప్పేసి ఎప్పుడైతే ఏసీబీ అధికారులకు అందడం జరిగింది, అంటే సమాచారం అందిందో, దానిపైన ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టడం జరిగింది. సో ఆ ఏసీబీ అధికారులకు అందిన ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆ నేపథ్యంలోనే ఈ నరసింహారెడ్డి ఇంటి పైన ఇటు మహేంద్ర హిల్స్, జిడికల్ని, అంబర్పేట, ఉప్పల్, వరంగల్ లో 3 చోట్ల, అలాగే కరీంనగర్ లో 2 చోట్ల, నల్గొండలో మరో 2 చోట్ల, అనంతపూర్ లో కూడా మొత్తం వారి బంధువుల ఇళ్లలో కూడా ఇక కాలంలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ నరసింహారెడ్డి ఒక మాజీ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు కావడం, ఆ తర్వాత అటు ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో అతను బాగా సత్సంబంధాలు కలిగి ఉండడంతో ఈ ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారాలకు సంబంధించి ఆయన చాలా వాటిలో తలదూర్చి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అతని ఆస్తి ఎంత ఉంది ఏంటి అనే విషయాలంటే సోదాలు పూర్తయితే కానీ ఇంకా చెప్పలేమని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం ఈ 12 చోట్ల కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం నుంచి ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ.